హితబోధ దైవభక్తి. హితబోధ ద్వారా మనం నమ్మేదేంటో అర్థమవుతుంది, దైవభక్తి ద్వారా మన యొక్క జీవిత విధానం ఏంటో అర్థమవుతుంది. వాట్ వి బిలీవ్ అండ్ హౌ వి లివ్, ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ రెంటిని ప్రాముఖ్యమైనటువంటి అంశంగా పెట్టుకొని పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి రాసినటువంటి పత్రికనే తిమోతికి పౌలు భక్తుడు రాసినటువంటి తొలి పత్రిక అని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. దీంట్లో మనం ప్రాథమికంగా సంఘము ఎలాంటి వ్యవస్థ కలిగి ఉండాలి, ఎలాంటి పద్ధతులు కలిగి ఉండాలి, చాలా విస్తృతంగా చాలా స్పష్టంగా వర్ణించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా ఆరాధన కొనసాగాలి భక్తి భావంతో దీంట్లో మనం చూడగలుగుతాం. సంఘ అధ్యక్షులు, సంఘములో పరిచారకులు ఏ విధమైనటువంటి జీవన శైలి కలిగి ఉండాలో, ఎలాంటి క్వాలిఫికేషన్స్ వాళ్ళకు ఉండాలో దీంట్లో మనం చూడగలుగుతాం. ఒక యవ్వన పాస్టర్ గారికి పౌలు భక్తుడు ఇస్తున్నటువంటి చక్కటి సూచనలు దీంట్లో చూస్తూ ఉంటాం. అతి ప్రాముఖ్యమైనటువంటి పదము మొదట్లోనూ చివరిలోనూ కనబడేది ఫైట్, పోరాడు అనేటువంటిది. ఒకవేళ పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి ఈ పత్రిక మొదట్లో చూసినట్లయితే మొదటి అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా చూస్తూ ఉంటాం, నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. మంచి విశ్వాసం ఉన్నది, నీ గురించి చాలా మంచి మాటలు చెప్పారు, దానికి అనుగుణమైనటువంటి జీవితం జీవించాలని ఆజ్ఞ ఇస్తున్నానని మొదట్లో చెప్పాడు. అదే మాటలు చివరిలో కూడా చెప్తున్నాడు. 6వ అధ్యాయం 12వ వచనం మనం చూద్దాం, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలబడిన అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి. కాబట్టి మొదట్లోనూ చివరిలోనూ కూడా పోరాటము ఫైట్ అనే దాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆ అంశంతోనే ఈ పత్రిక మనం చూడగలుగుతాం. సరే, పత్రికకి కాస్త ఉపోద్ఘాతం చూద్దాం. ఇప్పటికే తిమోతి భక్తుడి గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. 2వ మిషనరీ దండయాత్రలో పౌలు భక్తుడు ఆయన లుస్త్ర అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు తిమోతిని అతనికి పరిచయం చేయడం జరిగింది. తన తల్లి, తన అవ్వ ఇరువురు కూడా తిమోతిని పౌలు భక్తుడికి పరిచయం చేశారు. వాళ్ళిద్దరూ కూడా చాలా దైవభక్తి కలిగిన వాళ్ళు, అదే భక్తి తిమోతికి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు, అందుకనే పౌలు భక్తుడు ఎందుకైనా మంచిదని తిమోతికి సున్నతి చేపించి, ఎందుకనంటే యూదుల నుంచి ఎటువంటి సమస్య రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో తనని తనతో పాటు తీసుకెళ్లినట్లు మనం చూస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు తిమోతిని మొట్టమొదటిసారిగా కలిసినప్పుడు బహుశా తన వయసు 20 సంవత్సరాలు రమారమి ఉండి ఉండాలి, ఎందుకనంటే 15 సంవత్సరాల తర్వాత మొదటి పత్రికను రాస్తున్నాడు, అంటే మనం ఈరోజు చూడబోయేటువంటి ఈ పత్రిక. ఈ పత్రిక రాసేటప్పుడు కూడా తనని యవ్వనుడివి, కాబట్టి నీ యవ్వనాన్ని బట్టి ప్రజ ఎవరు కూడా తక్కువగా నిన్ను చూడకుండా చూసుకో అనేటువంటి మాటను మనం చూడగలుగుతున్నాం. ఆ మాట 40 ఏళ్ళు లోపలే అనగలుగుతారు. కాబట్టి బహుశా తిమోతి 20 ఆ ప్రాంతాల్లో ఉండి ఉండాలి పౌలు భక్తుడు తనని తీసుకుని వెళ్ళినప్పుడు. ఈ 15 సంవత్సరాలు తనని తిప్పుకున్నాడు, చాలా విషయాల్లో తనకి తర్బీదు చేశాడు, ప్రాముఖ్యమైనటువంటి అసైన్మెంట్స్ బాధ్యతలు తనకి అప్పగించాడు. తెస్సలొనైక సంఘాన్ని చూడమని చెప్పాడు, తర్వాత ఎఫెసు సంఘాన్ని చూడమని చెప్పాడు. ఈ విధంగా ఆయనకు చాలా చక్కటి బాధ్యతలు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే పౌలు భక్తుడు రోమన్ జైల్లో ఉండి, మనకి తెలిసినట్లుగా అపోస్తల కార్యములు 28వ అధ్యాయంలో జైల్లో ఉండటం దగ్గర మనకి బైబిల్, అంటే చరిత్రపరంగా బైబిల్ పరంగా మనకి తర్వాత విషయాలు లేవు. కానీ తర్వాత మనము పౌలు భక్తుడు రాసినటువంటి పత్రికలను బట్టి కానీ, ఇంకా ఇతరులు రాసినటువంటి పత్రికలను బట్టి కానీ, క్లెమెంటు, ఇగ్నేషియస్ ఇలాంటి వాళ్ళు రాసినటువంటి పత్రికలను బట్టి, పౌలు భక్తుడు రోమన్ జైల్లో 2 సంవత్సరాలు ఉన్న తర్వాత ఆయన్ని పట్టణం విడిచి వెళ్ళిపోమన్నట్లు మనకి అర్థమవుతుంది. ఆయన పట్టణం విడిచి బహుశా స్పెయిన్ వెళ్ళి ఉండొచ్చు, ఎందుకంటే క్లెమెంటు ఆయన ఇక్కడికి వచ్చాడు అని క్రీస్తు శకం 95లో రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత పౌలు క్రీటు అనేటువంటి ప్రాంతానికి వచ్చి అక్కడ తీతును విడిచిపెట్టినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత పౌలు భక్తుడు ఎఫెసు పట్టణంలో
తిమోతిని విడిచిపెట్టి ఆయన కొలస్సి పట్టణానికి తాను నేను వస్తాను అని చెప్పాడు కదా, అందుకని వెళ్ళుండొచ్చు, లేదా ఒనేసిమిని కలవటానికి వెళ్ళుండొచ్చు, అక్కడి నుంచి బహుశా ఈ పత్రిక రాసుండొచ్చు, లేదా గ్రీసు దేశానికి వెళ్ళినప్పుడు రాసుండొచ్చని చాలామంది భక్తులు చెప్తూ ఉంటారు. హిబ్రీయులకు రాసిన పత్రిక 13:23 మనం చూసినట్లయితే తిమోతిని జైల్లో కూడా పెట్టినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తిమోతి చాలా అనుభవజ్ఞుడిగా ఉంటూ ఉన్నాడు, చాలా చక్కటి పరిచర్య చేసిన వ్యక్తిగా ఉంటున్నాడు. అయితే ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో తప్పుడు బోధలు ఉన్నటువంటి ఎఫెసు పట్టణంలో ఆయన పాస్టర్గా ఉంటున్నప్పుడు పౌలు భక్తుడు ఈ ఉత్తరము రాయటం జరిగింది. 4 ఉద్దేశాలతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నట్లు మనము ఆ 113 కలిగినటువంటి ఈ వచనాలు కలిగినటువంటి ఈ పత్రికను చదివితే మనకి అర్థమవుతుంది. 113 4 విషయాలు మనకు కనబడుతూ ఉంటుంది. మొదటిది, యవ్వనుడైనటువంటి తిమోతిని ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. నువ్వు దేవునిలో ఎదగాలి, పవిత్రంగా ఉండాలి, మంచి పాస్టర్గా నువ్వు కొనసాగాలి అనేటువంటి విషయం. రెండోది, తిమోతి ఇటు శారీరకంగాను ఆత్మీయ విషయాల్లో కొన్ని కొన్ని వాటిల్లో బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి, కాబట్టి తన్ని కొన్ని కొన్ని విషయాల్లో హెచ్చరించాలి, అందుకనే ఈయన ఉత్తరం రాయటం జరుగుతుంది. మూడోది, యవ్వనుడైనటువంటి పాస్టర్ గారు కాబట్టి సంఘం విషయంలో కొన్ని ఆయనకి అనుమానాలు ఉన్నాయి, ఏ విధంగా చేయాలో తెలీదు యవ్వనుడు, కాబట్టి ఆయనకి కొన్ని సూచనలు ఇవ్వాల్సి వచ్చింది. నాలుగోది, తప్పుడు బోధకులు వచ్చేశారు. పౌలు భక్తుడు ఇదివరకే చెప్పాడు ఎఫెసు పట్టణం వాళ్ళకి, నేను వెళ్ళిపోయిన తర్వాత తోడేళ్ళు వస్తాయి జాగ్రత్త అని. అది నిజంగానే జరిగింది, కాబట్టి వాళ్ళకి దీటైనటువంటి జవాబుని ఇవ్వాల్సి వచ్చింది. ఈ 4 ఉద్దేశాలతో ఆయన రాయటం మనం చూస్తున్నాం. 1, ప్రోత్సహించటానికి. 2, బలపరచటానికి. 3, సూచనలు ఇవ్వడానికి. 4, ఆయన ఈ తప్పుడు బోధల్ని ఎదుర్కోవడానికి సహాయం చేయడానికి. ఈ 4 ఉద్దేశాలతో ఈ యొక్క పత్రిక రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. 113 కలిగినటువంటి ఈ పత్రికలో సుమారు 13 హెచ్చరించుట, ఆజ్ఞాపించుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కువ హెచ్చరికలు, ఆజ్ఞలు దీంట్లో ఉన్నట్లు మనం చూస్తున్నాం. చాలామంది పండితులు, బైబిల్ బోధకులు ఈ 113:6 కలిగినటువంటి ఈ యొక్క పత్రికకి 3:13 మూలము, కీ అని చెప్తూ ఉంటారు. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులేలాగు ప్రవర్తించవలను, అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి ఎందుకు ఈ ఉత్తరం రాస్తున్నాడో మనకి చాలా ప్రాథమికంగా అర్థమవుతుంది. ఎక్లీసియాలజీ అంటే సంఘముకున్నటువంటి సిద్ధాంతాలు దీంట్లో చాలా ప్రస్ఫుటంగా రాసినట్లు మనం చూస్తున్నాం. నేను కొన్ని కామెంటరీస్ చదివాను దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి. వాళ్ళు ఇచ్చినటువంటి అవుట్లైన్స్ కూడా మీకు చెప్తాను. వారన్ విఎస్బి ఇలాంటి అవుట్లైన్ ఇస్తున్నాడు. 1 ద చర్చ్ అండ్ ఇట్స్ మెసేజ్ అన్నాడు, సంఘము దానికి ఇచ్చేటువంటి వర్తమానం. 2-3 ద చర్చ్ అండ్ ఇట్స్ మెంబర్స్, సంఘము దానికి ఉండేటువంటి సభ్యులు. 4, చర్చ్ అండ్ ఇట్స్ మినిస్టర్, సంఘము దానికి ఉండేటువంటి సేవకుడు. ఇక 5-6 చర్చ్ అండ్ ఇట్స్ మినిస్ట్రీ, సంఘము దాని యొక్క పరిచర్య. ఈ విధంగా వారన్ విఎస్బి అనేటువంటి ఆయన విభజించినట్లు మనం చూస్తూ ఉన్నాం. జాన్ మెక్ ఆర్థర్ అనేటువంటి ఆయన ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి పదం, సూచనలు అనేటువంటి పదాన్ని కేంద్రంగా తీసుకొని ఈ విధంగా విభజించాడు. 1, ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ఫాల్స్ డాక్ట్రిన్స్, అబద్ధ బోధల విషయంలో సూచనలు. 2-3 కలిపి ఒకటిగా తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ కన్సర్నింగ్ ద చర్చ్, సంఘముల విషయములో సూచనలు. 4, ఇన్స్ట్రక్షన్ రిగార్డింగ్ ఫాల్స్ టీచర్స్, తప్పుడు బోధకులకి సంబంధించినటువంటి సూచనలు, లేదా అబద్ధ బోధకులకు విషయంలో సూచనలు. 5, ఇన్స్ట్రక్షన్స్ కన్సర్నింగ్ పాస్టోరియల్ రెస్పాన్సిబిలిటీ, సంఘ బాధ్యతల విషయంలో సూచనలు. 6, ఇన్స్ట్రక్షన్స్ కన్సర్నింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని మనిషి, దేవుని యొక్క సేవకుని యొక్క విషయంలో సూచనలు. ఇది జాన్ మెకార్థర్ ఇచ్చినటువంటి అవుట్లైన్. జాన్ స్టాట్ గారు ఈ విధంగా చెప్తున్నాడు. 1, అపాస్టలిక్ డాక్ట్రిన్, అపోస్తలుల బోధ. 2,
పబ్లిక్ వర్షిప్ బహిర్గత ఆరాధన, మూడో అధ్యాయం పాస్టోరియల్ ఓవర్సైట్ సంఘ నాయకత్వం, నాలుగో అధ్యాయం లోకల్ లీడర్షిప్ స్థానిక నాయకత్వం, ఐదో అధ్యాయం సోషల్ రెస్పాన్సిబిలిటీ సాంఘిక బాధ్యత, ఆరో అధ్యాయం మెటీరియల్ పొజెషన్స్ ధనము ఆస్తి వ్యవహారాలు. డేవిడ్ జెర్మయా అనేటువంటి ఆయన ఈ విధంగా రాస్తున్నాడు. డాక్ట్రినల్ ప్యూరిటీ సిద్ధాంతములో స్పష్టత, ఇది మొదటి అధ్యాయం. వర్షిప్ ఆరాధన ఇది రెండో అధ్యాయం. గాడ్లీనెస్ దైవభక్తి ఇది మూడో అధ్యాయం. చర్చ్ లీడర్స్ సంఘ నాయకులు ఇది నాలుగో అధ్యాయం. పాస్టోరియల్ కేర్ కాపరి లక్షణాలు ఇది ఐదో అధ్యాయం. కంటెంట్మెంట్ సంతృష్టికరమైనటువంటి జీవితం ఇది ఆరవ అధ్యాయం. చార్ల్స్ స్విండాల్ అనేటువంటి ఆయన ఈ విధంగా విభజిస్తున్నాడు. మొదటి అధ్యాయం పర్సనల్ ఎంకరేజ్మెంట్ అండ్ ఎగ్జార్టేషన్, అంటే వ్యక్తిగతమైనటువంటి ప్రోత్సాహము, ఆయన ఇచ్చినటువంటి హెచ్చరికలు. రెండు మూడు అధ్యాయాలు కలిపి ఒకటే భాగంగా తీసుకున్నాడు. ద మినిస్ట్రీ పరిచర్య అని అన్నాడు. నాలుగు నుంచి ఆరో అధ్యాయం దాకా ఒక భాగంగా తీసుకున్నాడు. ద మినిస్టర్ సేవకుడు అని చెప్పాడు. దీనికే ఇంకో విధంగా టైటిల్ ఇచ్చాడు. మొదటి అధ్యాయం బీ ట్రూ యథార్థముగా ఉండు, రెండు మూడు అధ్యాయాలు బీ వైజ్ జ్ఞానయుక్తముగా ఉండు, నాలుగు నుంచి ఆరు దాకా బీ స్ట్రాంగ్ అండ్ ఫెయిత్ఫుల్, శక్తివంతంగా ఉండాలి, విశ్వాస్యత కలిగి ఉండాలి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి టైటిల్స్. అయితే ఈ ఆరు అధ్యాయాలు నేను చదువుకుంటా ఉన్నప్పుడు యేసుక్రీస్తు గురించి, దేవుని గురించి అక్కడక్కడ ప్రార్థనల్లాగా లేకపోతే పద్యాలలాగా ఆయన అందించినట్లు నేను చూస్తూ ఉన్నాను. మొదటి అధ్యాయంలో 15వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనదై ఉన్నది, అట్టి వారిలో నేను ప్రథమున్ను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చింది పాపుల్ని రక్షించడానికి. ఇది మొదటి అధ్యాయంలో చెప్తున్నాడు. రెండో అధ్యాయంలో 5-6 వచనాల్లో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు, ఆయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనికి నేను సాక్షి అన్నాను అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు దేవునికి మానవులకి మధ్యవర్తిగా ఉంటున్నాడని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 3:16 ఆరు లక్షణాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఒక పద్యాన్ని మన ముందు పెడుతున్నాడు. అది ఏమంటున్నాడంటే నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆ మర్మము ఏంటో చెప్తున్నాడు. ఆయన శరీరుడిగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడైను. ఆరు విషయాలు ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన మనిషిగా ఈ లోకంలోకి వచ్చాడు, ఆ తర్వాత ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినప్పుడు మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూసింది దేవదూతలు అని చెప్తున్నాడు. ఆయన రక్షకుడు అని ప్రకటించబడ్డాడు. ఆయన ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరినీ కూడా విమోచించేటువంటి వాడు. ఆయన తేజోమయుడు అనేటువంటి ఆరు లక్షణాలు ఆయన గురించి చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. చివరిగా 6:15-16 తండ్రి దేవుడు గురించి ఒక అద్భుతమైనటువంటి పద్యము, ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం పలికి ఆయన ముగిస్తున్నట్లు మనం చూస్తున్నాం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతియు యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఇది తండ్రి దేవుని గురించి చెప్తున్నటువంటి మాటగా మనం చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే పౌలు భక్తుడు తాను బోధిస్తున్నప్పుడు ఆ బోధల మధ్యన క్రిస్టాలజీ, థియాలజీ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, తండ్రి దేవుడు ఎవరు మధ్యలో ఇమర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని మనం ఒక విధంగా అర్థం చేసుకోవాలి. సంఘ నియమాలు యేసు ప్రభు నుంచి,
తండ్రి దగ్గర నుంచి మనకు వచ్చాయి అనే విషయం అర్థం చేసుకోవాలి. అదేదో కూర్చొని జ్ఞానయుక్తంగా రాసింది కాదు. ఎందుకంటే సంఘము క్రీస్తు యొక్క శరీరముగా ఉంటుంది, సంఘము దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉంటున్నది. కాబట్టి దేవుని గుణలక్షణాలు, క్రీస్తు గుణలక్షణాలు మనం బాగా అర్థం చేసుకున్నప్పుడే ఆయన శరీరములో, ఆయన ఆలయములో భాగస్థులుగా ఉండేటువంటి మనం ఏ విధంగా వ్యవహరించాలో ఈ పత్రికలో అర్థం చేసుకోగలుగుతాం. అయితే ఈ 6 అధ్యాయాలకి నేను ఇచ్చేటువంటి టైటిల్స్ ఈ విధంగా ఉన్నది. 1 అధ్యాయము ఆజ్ఞ, 2 అధ్యాయము ఆరాధన, 3 అధ్యాయము అధికారము, 4 అధ్యాయము ఆశయము, 5 అధ్యాయము ఆదరణ, 6 అధ్యాయము ఆదర్శము. అన్నీ కూడా ఆ అనేటట్లు వచ్చేటట్లు చేశాను. దీన్ని ఇంకొంచెం వివరంగా మీకు చెప్తాను. ఆజ్ఞ ఏం ఆజ్ఞ ఇస్తున్నాడు? విశ్వాసము, ప్రేమ, ఈ రెండు నీ జీవితంలో బాగా కనపరుచుకోవాలి అని ఆజ్ఞ ఇస్తున్నాడు. ఇది 1 అధ్యాయం. ఆరాధన, ఈ ఆరాధన సత్యవంతముగాను అందరికీ అంగీకారముగా ఉండగలుటకు ఎలాంటి పనులు చేయాలో వర్ణించాడు. ఇది 2 అధ్యాయం. 3 అధ్యాయము అధికారం, సంఘాలలో ఎలాంటి అధికారం ఉండాలో వర్ణిస్తూ నిందారహితులు మాదిరి జీవితం కలిగిన వాళ్ళు వాళ్ళే ఉండాలి అని చెప్తున్నాడు. 4 అధ్యాయము ఆశయము, నీకుండాల్సినటువంటి ఆశయము 2. 1 ఏంటంటే దైవభక్తి కోసం సాధన చేయాలి, దైవభక్తి కోసం సాధన చేయాలి. 5 అధ్యాయం ఆదరణ, వృద్ధులు విధవరాళ్ళు వీళ్ళని ఆదరించడం మర్చిపోవద్దు. 6 అధ్యాయం విసర్జించాల్సినవి కొన్ని ఉన్నాయి, ప్రయాసపడాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి చేసినప్పుడే నువ్వు ఆదర్శం కలిగినటువంటి వ్యక్తిగా ఉండగలుగుతావు. ఇవి 6 అధ్యాయాలు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తిమోతికి రాసిన పత్రిక ఒక్కటే ధ్యానం చేయడానికి 1 సంవత్సరం పట్టొచ్చేమో నాకు తెలీదు. అయితే నేను కేవలం పరిచయం మాత్రమే ఇస్తున్నాను. చాలా కామెంట్రీలు చదివాను, చాలాసార్లు ఈ పుస్తకాన్ని చదువుకుంటూ వచ్చినప్పుడు నాకు వచ్చినటువంటి తలంపులు కొంత పరిచయం లాగానే మీకు ఇస్తున్నాను. ఎందుకనంటే ఒక ఓవరాల్ పిక్చర్ మీకు వస్తుంది. అంటే ఈ పత్రిక దేని గురించి అనేటువంటి అవగాహన కలిగినప్పుడు క్షుణ్ణంగా, పరిశీలనాత్మకంగా, ప్రార్థనాపూరితంగా నేర్చుకొని జీవితం బాగు చేసుకోవాలనేటువంటి ఆశతో దీన్ని ధ్యానం చేయడానికి వీలవుతూ ఉంటుంది. యంగ్ పాస్టర్స్ ఎవరైనా ఉన్నట్లయితే, సేవ చేసేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఈ పత్రిక పదే పదే ధ్యానం చేయటం మంచిది. ఎందుకనంటే పౌలు భక్తుడు యవ్వనుడైనటువంటి తిమోతికి ఈ ఆదేశాలు ఇస్తున్నాడు కాబట్టి ఇవి మనకు కూడా వర్తిస్తూ ఉంటాయి. 1 అధ్యాయంలో ప్రాథమికంగా సలహాలు, సూచనలు ఇస్తున్నాడు. సలహాలు, సూచనలు ఏ విధంగా ఇస్తున్నాడు? ఎఫెసు పట్టణంలో నేను చెప్పినట్లే దొంగ బోధకులు వచ్చేశారు కాబట్టి నువ్వు అక్కడే ఉండు, అక్కడే ఉండి సరైనటువంటి సిద్ధాంతం నువ్వు బోధించాలి అని తిమోతికి ఆయన చెప్తున్నాడు. ఆ తర్వాత తన హృదయ భారాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. 5వచనంలో ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. విశ్వాసము, ప్రేమ, ఈ రెండు అతి ప్రాముఖ్యమైనదని పౌలు తిమోతికి తన హృదయాన్ని విప్పి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ధర్మశాస్త్రం బోధించేటువంటి వాళ్ళు కొంతమంది వచ్చేశారు. ఎందుకంటే కొంతమంది యూదులు అప్పటికే ఎఫెసు పట్టణంలో ఉన్నారు. ధర్మశాస్త్రము నీతిమంతుల కోసం ఇవ్వబడలేదు, అది క్రూరమైనటువంటి జీవితం జీవించే వాళ్ళకి, వ్యతిరేకపు జీవితం జీవించే వాళ్ళ కోసం అది రాయబడింది అనేటువంటి విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు మనల్నైతే రక్షించాడు, నన్ను రక్షించాడు, నిన్ను కూడా రక్షించాడు అని పౌలు భక్తుడు చివర ఒక సాక్ష్యం చెబుతూ తిమోతిని ప్రోత్సహించినట్లుగా, ఒక సూచన ఇచ్చినట్లుగా, ఒక ఆజ్ఞ ఇచ్చినట్లుగా ఈ అధ్యాయాన్ని పూర్తి చేస్తున్నాడు. ఇక 1 అధ్యాయము సలహాలు, సూచనలు వ్యక్తిగతంగా ఇచ్చినట్లయితే 2-3 అధ్యాయాలు కలిపి ఒక భాగంగా మనం చూసినట్లయితే సంఘ పరిచర్యలో వ్యవహారాల గురించి ఆయన రాస్తున్నాడు. సంఘ పరిచర్యలో ప్రతి సంఘము కూడా ఏ ఊర్లో ఉన్నదో, ఏ దేశంలో ఉన్నదో, ఏ రాష్ట్రంలో ఉన్నదో అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అధికారులు ఎప్పుడైతే వెసులుపాటును కలిగిస్తారో, ఎప్పుడైతే శాంతంగా ఉంటారో అప్పుడే కదా పరిచర్య మనం బాగా చేయగలిగేది. ఆ విషయాన్ని పౌలు భక్తుడు చెప్తున్నాడు. పౌలు భక్తుడు ఆ మాట చెప్తూ ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? అన్యులకు సువార్త బోధించటానికి అని ఆయన చెప్తూ ఉన్నాడు. అది చెప్పిన తర్వాత ఆయన
కొన్ని సూచనలు ఇచ్చారు. ఈ సూచనల దగ్గర కాస్త మీకు కొన్ని విషయాలు చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారంటే సెలెక్టివ్గా వాళ్ళకి అవసరమైనవి తీసుకొని అవసరం కానీ పక్కకు పెట్టేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ పురుషులకు స్త్రీలకు ఇరువురికి కూడా ఆయన సూచనలు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. పురుషులకి ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఏంటంటే వాళ్ళు హౌస్ చర్చెస్ కలిగి ఉండుండే వాళ్ళేమో, చిన్న చిన్న గుంపులుగా ఉండేవాళ్ళేమో, అక్కడ ఉన్నటువంటి పురుషుల్ని ఏమంటున్నాడంటే మీ యొక్క పవిత్రమైన చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించండి అని అడుగుతున్నాడు. చేతులకి పవిత్రత అనేది ఎలా వస్తుంది? చేతులకు వస్తే పరిశుభ్రత వస్తుంది, కానీ పవిత్రత అనేది హృదయానికి సంబంధించింది. ఇది అలంకారపూరితంగా రాసినటువంటి మాట. ప్రతి పురుషుడు కూడా పవిత్రమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఆరాధించాలి అని అంటున్నాడు. దాని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడుతూ నేను గమనించలేదు, కానీ దాని తర్వాత ఉన్నటువంటి విషయాలు చాలామంది మాట్లాడుతూ నేను చూశాను. ఏమని తెలుసా? స్త్రీలారా, మీరు జాగ్రత్తగా మీ యొక్క బట్టలు ధరించుకొని ఉండాలి, మితముగా మీరు బట్టలు ధరించుకొని ఉండాలి, మీరు ఆభరణాల విషయంలో జాగ్రత్త, మీరు సంఘములో బోధించడం విషయంలో జాగ్రత్త. ఈ విషయాల గురించి చాలా ఎక్కువ ప్రస్తావించినట్లు నేను చూస్తూ ఉన్నాను. అయితే మనం కనుక ఈ భాగాన్ని సమతుల్యంగా తీసుకున్నట్లయితే పురుషుల్లో పవిత్రత చూస్తున్నాడు, స్త్రీలలో ఏముండాలనుకుంటున్నాడు, ఆర్డర్ ఉండాలి అని చూస్తున్నాడు. ఎఫెసు పట్టణంలో చాలామంది ధనికులైనటువంటి ఆడవాళ్ళు చర్చికి రావటం మొదలు పెడతా ఉన్నారు. వాళ్ళు చాలా ఖరీదైనటువంటి బట్టలు, ఖరీదైనటువంటి ఆభరణాలు వేసుకొని వస్తూ ఉన్నారు. అంత అవసరం లేదు. ఆభరణాలకి వ్యతిరేకంగా ఆయన ఏమీ మాట్లాడలేదు. యు మస్ట్ బి డ్రెస్డ్ టు ది ఒకేషన్. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో దానికి సరిపడేటువంటి వస్త్రధారణ ఉండాలి అన్నట్లు చెప్తున్నాడు. ఒకవేళ బంగారము లేకపోతే ఆభరణాలు చెడ్డవే అయితే గనక మరి అదే పౌరు భక్తుడు ఇదే బైబిల్లో సంఘము రెండో రాకడ సమయంలో చక్కగా అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తెతో ఎలా పోలుస్తారు? పోల్చరు కదా. కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనము ఇక్కడ బ్యాడ్ అని చెప్పట్లేదు. అది అంత అవసరం లేదు, మితముగా ఉండాలి, అవసరత కొద్దీ ఉండాలి అన్నట్లు ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అదేవిధంగా డ్రెస్ విషయంలో కూడా చాలామంది దీన్ని ఆధారం చేసుకొని పౌలు భక్తుని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక మూడు రకాలైనటువంటి భాష్యాలు చెప్పడం మొదలుపెట్టారు. ఒక భాష్యం ఏంటి తెలుసా? ఇది కేవలం ఎఫ్ఎస్సీలు మాత్రమే పనికొస్తుంది, అందరికీ కాదు అనేది. రెండో రకమైనటువంటి భాష్యము ఏంటో తెలుసా? ఇది ఎవరైతే స్త్రీలుగా వ్యవహరిస్తున్నారో, వాళ్ళు నాయకత్వంలోకి వచ్చారో వాళ్ళకి చెప్తున్నాడు అని. మూడో రకమైన ఏంటో తెలుసా? పురుషులను కూడా పక్కకు పెట్టి ముందుకెళ్ళిపోతున్నారే, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారని. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కూడా పౌలు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే లేఖనముల యొక్క అధికారము కిందకు వచ్చి చెప్పాలి అని ఆయన బోధిస్తున్నాడు. స్త్రీలు బోధించడం అనేది ఆయన తప్పు పట్టే వ్యవహారం అయినట్లయితే పౌలు భక్తులు ఇతర పత్రికల్లో స్త్రీలు బోధించినటువంటి సందర్భాన్ని ఆయన మెచ్చుకొని ఉండేటువంటి వాడు కానే కాదు. ఉదాహరణకి మనము అపొస్తల కార్యం 18:26 అపొల్లో అనేటువంటి వ్యక్తికి అకొల్లో ప్రిసిల్ల ఇద్దరూ కలిసి బోధించినట్లు మనము చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఫీబే అనేటువంటి సేవకురాల యొక్క పరిచర్యను ఆయన మెచ్చుకున్నట్లు మనము చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 16:16 చూసినట్లయితే అనేక మంది స్త్రీలు వాళ్ళ యొక్క పరిచర్యను ఆయన మెచ్చుకుంటూ రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక మాట చెప్తున్నాను, ఏంటి అనంటే మనము పరిస్థితులను బట్టి మెలగడానికి ప్రయత్నం చేయాలి, అంతేగాని ఇదే రైటు అని వాదించడానికి ప్రయత్నం చేయకూడదు. నా వ్యక్తిగత జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాలలో నాకు స్త్రీలు బోధించినట్లు నేను గమనిస్తూ ఉన్నాను. నేను పరిచర్యకు వచ్చినటువంటి తొలి దినాలలో పాత నిబంధన పరిశీలన అనేటువంటి అంశాన్ని నాకు బోధించింది ఆలివ్ రోజర్స్ అనేటువంటి మిషనరీ. ఆమె ఒక స్త్రీ, ఆమె ఒక మిషనరీ. ఆమె నాకు పాత నిబంధన అంటే ఒక ఆసక్తి కలగడానికి అద్భుతంగా నాకు బోధించినట్లు నేను నేర్చుకున్నాను. తర్వాత నేను పరిచర్యకు వచ్చినటువంటి తొలి దినాలలో దేవుని వాక్యాన్ని ఏ విధంగా ధ్యానం చేయాలి, హెర్మెనూటిక్స్, ఇది నేర్పించినటువంటి ఆమె కూడా ఒక స్త్రీనే, షర్లీ క్రిస్టఫర్ అనేటువంటి ఆమె బోధించింది. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ప్రసంగ శాస్త్రము అనేది బోధించింది ఒక స్త్రీనే, బ్యూలా వుడ్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళు నాకు బోధించారు, వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను.
అందుకని ఎక్కడైతే స్త్రీ బోధించకూడదు అని ఒకవేళ ఎవరన్నా బోధిస్తున్నట్లయితే నేను జెండా ఎగరేస్తాను అని గట్టిగా వాదించను. ఇది ఎసెన్షియల్ డాక్ట్రిన్ కాదు. ఎసెన్షియల్ డాక్ట్రిన్ అంటే ప్రాథమికమైన సిద్ధాంతం కాదు. నాలుగు సిద్ధాంతాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ సిద్ధాంతాల విషయంలో ఎవరైనా తేడాగా మాట్లాడితే మనం ఊరుకోవడానికి వీల్లేదు. ఒకటి త్రిత్వం విషయం, రెండోది యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం విషయం, ఆయన దేవుడు మానవుడు రెండు కూడా ఆయనలో మిళితమై ఉన్నదని, మూడోది రక్షణ అనేది ఉచితంగానే విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క కృపను బట్టి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి అది మనకి అనుగ్రహించబడింది అని నమ్మటం, నాలుగోది మానవు యొక్క జీవితం మీద మానవుని యొక్క ప్రతి విధమైనటువంటి విశ్వాసం మీద అంతిమ అధికారం కలిగింది దేవుని వాక్యమే. ఈ నాలుగు సిద్ధాంతాలు ఎసెన్షియల్. ఈ విషయాల్లో ఎవరైనా తేడాగా మాట్లాడితే మనం ఊరుకోవడానికి వీల్లేదు. మిగిలిన విషయాలు ఉన్నాయి చూసా, దాని గురించి పెద్దగా మనము తంటాలు పడాల్సిన అవసరం లేదు. వి మస్ట్ అగ్రీ టు డిజగ్రీ. వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనుకోండి, సరేలేండి మీరు చెప్పిందే మీరు చేయండి, నేను చేయదలుచుకున్నది నేను చేస్తాను అన్నట్టు వాదన లేకుండా మనం పక్కకు తప్పుకోవడానికి ఇష్టపడాలి, భాషల్లో మాట్లాడాలి అని కొంతమంది అంటారు. కొంతమంది ఆగిపోయాయి అని అంటూ ఉంటారు. కొంతమంది నాకు ప్రవచన వరం ఉంది అంటారు. మరి కొంతమంది ఆగిపోయాయి అని అంటూ ఉంటారు. కొంతమంది దర్శన వరం నాకు ఉంది అంటారు. మరి కొంతమంది ఆగిపోయాయి అంటారు. కొంతమంది చిన్నపిల్లలుగా బాప్తీసం అంటారు. కొంతమంది అది లెక్కే లేదు పట్టించుకోకూడదు అని అంటూ ఉంటారు. కొంతమంది స్త్రీలు మాట్లాడాలి అని అంటారు. కొంతమంది మాట్లాడటానికి వీల్లేదు అని అంటూ ఉంటారు. ఈ విధంగా ఇవి చిన్న చిన్న విషయాలు. ఇవి మానవుడి యొక్క నిత్యత్వపు స్థితిగతుల్ని మార్చగలిగేది ఏమి కాదు. దీన్ని పట్టుకొని బైబిల్కు విరుద్ధం అని పెద్ద పెద్దగా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారు. బైబిల్ చరిత్రలో చూసినట్లయితే, క్రైస్తవ చరిత్రలో చూసినట్లయితే ఇలాంటి విభేదాలు కలిగి ఉండి కూడా చాలా మంది కలిసి చాలా చక్కగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళు విభేదాలు ఉండి ఉండొచ్చు, వాళ్ళు విభేదించుకునేటువంటి వాళ్ళు, కానీ క్రీస్తు సంఘంగా కూడినప్పుడు వాళ్ళు కలిసిపోతూ ఉండేవాళ్ళు. అలాంటి ఐక్యత కనుక మనం ఉండగలిగితే ఎంత బాగుంటుంది. మైనర్ ఇష్యూస్ ని మనం వదిలేయాలి. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో వాటిలో ఇవి డిబేట్లుగా పెట్టుకుంటూ ఉన్నారు. దాంతో క్రైస్తవత్వం ఒక విభేదం కలిగిందిగా, దాంట్లో చీలికలు ఉన్నాయి అన్నట్లుగా ప్రపంచానికి చూపించే వాళ్ళం అయిపోయాం. అది తప్పు, మనలో చీలికలు లేవు. నిజమే, మనలో కొన్ని విభేదాలు ఉండి ఉండొచ్చు, కానీ పెద్ద గొడుగు కింద మనం ఉండిపోయాం. ఈ నాలుగు సిద్ధాంతాల సౌవార్తిక గొడుగు కింద, ఆ గొడుగులో మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మూడో అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన అధ్యక్షులు, ఆ తర్వాత పరిచారకులకు ఉండాల్సినటువంటి గుణగణాల గురించి చెప్తున్నాడు. ముఖ్యంగా అధ్యక్షులు వాళ్ళు నమ్మకమైనటువంటి వాళ్ళు అయి ఉండాలి, తమ కుటుంబాన్ని బాగా చూసుకునే వాళ్ళు అయి ఉండాలి. కుటుంబాన్ని చూడని వ్యక్తి సంఘాన్ని ఇంకేం చూస్తాడు అన్నట్లు పౌరు భక్తుడు చెప్తున్నాడు. ఇక డీకన్స్, పరిచారకులు డిగ్నిఫైడ్ జీవితం, అంటే వాళ్ళు పరువు కలిగినటువంటి జీవితం, స్వలాభం కోరుకునేటువంటి వాళ్ళు కాకుండా సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ఉండాలని ఆయన చెప్తున్నాడు. ఇప్పటికి మనం మూడు అధ్యాయాలు మనం చూడగలిగాం. మొదటి అధ్యాయంలో సలహాలు సూచనలు చెప్తున్నాడు వ్యక్తిగతంగా. రెండు మూడు అధ్యాయాల్లో సంఘ పరిచర్యలో ఉన్నటువంటి వ్యవహారాల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు నాలుగో అధ్యాయంలోకి వచ్చేటప్పటికి సలహాలు ఆయన ప్రాముఖ్యంగా పౌరు భక్తులు పేతురు తిమోతి ఏ విషయాల్లో సాధన చేయాలో ఆయన చెప్తున్నాడు. సాధన ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఆయన ఉన్నట్టు తెలుసా, వ్యక్తి అనేకమైనటువంటి వ్యర్థ బోధలు వచ్చేసినాయి, వాటి వెంట నువ్వు వెళ్ళొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు, నువ్వు ఎప్పుడు కూడా ఉత్తేజవంతంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి. నువ్వు యవ్వనుడు కాబట్టి నిన్ను ఎవరు కూడా కించపరిచి చూసేటట్లు చేయొద్దు, నువ్వు పోరాడాలి, కష్టపడాలి, సాధన చేయాలని వ్యక్తిగతమైనటువంటి సలహా ఈ నాలుగో అధ్యాయంలో ఇస్తున్నట్లు మనము చూస్తున్నాం. ఐదో అధ్యాయంలో సంఘములోను సమాజంలోను ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూచనలు ఇస్తున్నాడు. మొట్టమొదటిది ఏమని చెప్తున్నాడు అంటే విధవరాళ్ళ గురించి, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరున్నట్టయితే వాళ్ళ లిస్ట్ మెయింటైన్ చేసుకొని వాళ్ళ గురించి జాగ్రత్తలు తీసుకో, అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళైతే గనక వాళ్ళని పెళ్లి చేసుకోమని ప్రోత్సహించు అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే పెద్దలుగా ఉంటున్నారో వాళ్ళు కష్టపడి పనిచేస్తుంటే గనక డబుల్ ఆనర్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తున్నాడు. ఈ విధంగా ఐదో అధ్యాయాన్ని నేను గమనించినప్పుడు 4R
ఆర్ అనే అక్షరంతో నాలుగు విషయాలు చూస్తున్నాను. మొదటిది రెస్పెక్ట్ ఓల్డర్ పీపుల్, పెద్ద వయసు ఉన్న వాళ్ళని గౌరవించు. రెండోది రిస్ట్రెయిన్ బ్యాడ్ థాట్స్ ఆర్ యాక్షన్ విత్ ఆపోజిట్ జెండర్, అంటే నువ్వు మగోనువి అయితే గనక ఆడవాళ్ళ విషయంలో, నువ్వు ఆడవ్యక్తి అయితే గనక మగాళ్ళ విషయంలో చెడు తలంపులు చెడు ప్రవర్తనలకి దూరంగా ఉండు, రిస్ట్రెయిన్ అని చెప్తున్నాడు. మూడోది రెస్పాన్సిబిలిటీ యాజ్ పేరెంట్స్ అండ్ యాజ్ చిల్డ్రన్, నువ్వు తల్లి తండ్రి తల్లిదండ్రులు అయితే నీ పిల్లల పట్ల నీకుండాల్సిన బాధ్యత, నువ్వు కుమారుడివి కుమార్తెవైతే నీ తండ్రి పట్ల నీ తల్లి పట్ల నీకున్నటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. నాలుగోది రిపెంటెన్స్ నీలో ఉండాలి, ఒకవేళ తప్పు చేసినట్లయితే తగ్గించుకొని నీ జీవితాన్ని సరిచేసుకోవడానికి. ఇది ఐదో అధ్యాయం. ఆరో అధ్యాయం, మొదటి అధ్యాయంలోను ఆరో అధ్యాయంలోను వ్యక్తిగతమైనటువంటి సలహాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి. ఆరో అధ్యాయంలో కూడా అయ్యా ఈ తప్పుడు సిద్ధాంతాల జోలికి తప్పుడు బోధల జోలికి వెళ్ళొద్దు. తప్పుడు సిద్ధాంతాలు అంటే రాంగ్ డాక్ట్రిన్స్, ఫాల్స్ టీచర్స్, టీచర్స్ వాళ్ళు అసలు తప్పుడు బోధకులు అనే పేరుంది. కొంతమంది ఉంటారు వాళ్ళు మంచోళ్లే, కానీ ఎక్కడో ఒకటి రెండు చోట తేడాలు పలుకుతూ ఉంటారు, తప్పుడు బోధ అని అంటారు. అయితే ఈ విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆయన బోధించి, డబ్బు విషయం జాగ్రత్తగా ఉండు ఎందుకంటే అన్ని కీళ్ళకి అదే మూలము అని చెప్తూ ఆయన మూడు పదాలు ఉపయోగిస్తున్నాడు. ఫ్లీ, కొన్నాటిని వదిలేయాలి. ఫాలో, కొన్ని వెంబడించాలి. ఫైట్, నువ్వు పోరాడాలి. అల్టిమేట్ గా ఏ విషయంలో నువ్వు పోరాడాలి, నీ భక్తిని కాపాడుకోవటం విషయంలో, నిస్వార్థపు జీవితం విషయంలో, గాడ్లీనెస్ నీలో దైవభక్తి రావడానికని నువ్వు పోరాడుతూ జీవించాలి. నువ్వు మంచి వ్యక్తిగా మంచి పాస్టర్గా ఉండటానికి నిన్ను నువ్వు తర్బీదు చేసుకోవాలి, సాధన చేసుకోవాలని పౌలు భక్తుడు తిమోతికి అద్భుతమైనటువంటి ఆదేశాలు కలిగినటువంటి ఈ ఉత్తరాన్ని రాస్తూ ఉన్నాడు. చివరిగా నేను రెండు సంఘటనలు మీ ముందు పెట్టి ముగిస్తాను. ఒకటి నా జీవితంలో నేను అనుభవించినటువంటి విషయం. నేను బైబిల్ కాలేజీలో చదివేటువంటి దినాల్లో, బెంగళూరులో ఉన్నటువంటి సయాక్స్ అనేటువంటి బైబిల్ కాలేజీలో నేను చదువుకునేటువంటి దినాల్లో సైడ్ బై సైడ్ అనే ఒక కాన్ఫరెన్స్ పెట్టారు. సైడ్ బై సైడ్ ఈ కాన్ఫరెన్స్ ఏ ఉద్దేశంతో పెట్టారంటే, దేవుడు మనకిచ్చేటువంటి వరాలు అది వ్యక్తుల్ని బట్ట, లేకపోతే వాళ్ళకున్నటువంటి జెండర్ అంటే పురుషులు స్త్రీలు అనే దాన్ని బట్ట, పిలుపుని బట్ట, లేకపోతే జెండర్ని బట్ట, వాళ్ళకున్నటువంటి లింగమును బట్ట అనే అంశం మీద పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. బ్రయన్ వింటర్, రిచర్డ్ హవల్, ఇలాంటి పెద్ద పెద్ద బోధకులు, పెద్ద పెద్ద ఎక్స్పాజిటర్స్, ఆసియా ఖండంలోనే పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి చాలా మంది వచ్చి వాళ్ళ యొక్క ఉద్దేశాలు చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు పేపర్స్ ప్రజెంట్ చేసినప్పుడు కూర్చుంటే ఎంటుకలు నెక్కపొడుచుకునేవి, ఎందుకంటే వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో, ఏదైతే బైబిల్లోంచి చూపిస్తున్నారో అది ఎంత బాగా చెప్తున్నారు అనే విషయం అర్థమవుతుంది. ఉదాహరణకి కొంతమంది స్త్రీలు మాట్లాడకూడదు అని అంటే కొంతమంది స్త్రీలు మాట్లాడాలి. ఇద్దరు కూడా అద్భుతంగా మాట్లాడుకున్నారు. ప్రత్యర్థులను వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ లో లేవనెత్తిన ప్రశ్నలు కానీ, వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ విధంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ లో డిబేట్ చేసుకున్నప్పుడు చాలా వ్యతిరేకత కనబడుతూ ఉండేది. కానీ అయిపోయిన తర్వాత చట్టాపట్టాలు వేసుకొని కలిసి కూర్చొని నవ్వుకుంటూ సరదాగా భోంచేస్తూ ఉంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటో తెలుసా, కొన్ని మైనర్ ఇష్యూస్ లో మనకి అర్థం చేసుకోవటంలో విభేదాలు ఉండొచ్చు. పేతురు భక్తుడే పౌలు గురించి అంటూ ఉన్నాడు, ఆయన రాసినటువంటి కొన్ని మాటలు అర్థం చేసుకోవటం చాలా కష్టము అని. ఒక్కొక్కళ్ళు ఒక విధంగా అర్థం చేసుకొని ఉండొచ్చు, అయితే అది ప్రాథమికమైన సిద్ధాంతం ఏం కాదు కదా, మౌలికమైనటువంటి విషయం ఏం కాదు కదా. కాబట్టి వి మస్ట్ బి విల్లింగ్ టు డిసగ్రీ, వి మస్ట్ బి అగ్రీ టు డిసగ్రీ. వాళ్ళు ఓకే, వాళ్ళు అది నమ్ముతారు, నేను ఇది నమ్ముతాను అని అంగీకరించాలని నా కళ్ళ ముందు వాళ్ళు వ్యవహరించేటువంటి విధానం బట్టి నేను నేర్చుకోగలిగాను. రెండోది చరిత్ర నుంచి, జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశంలో అద్భుతంగా పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో తనంటూ మెథడిజం ఒక పద్ధతి గురించి చెప్పుకుంటూ అద్భుతంగా బోధించడం మొదలు పెట్టాడు. అదే టైంలో జార్జ్ విట్ఫీల్డ్ ఉన్నాడు, ఆయన తన తనదైన శైలిలో బోధించుకుంటూ ఉండేవాడు. వీళ్ళిద్దరి మధ్యన ఒక విధంగా సైద్ధాంతిక పరంగా విభేదాలు ఉండే. ఒకసారి జాన్ వెస్లీని ఈ విధంగా అడిగారు, ఏమన్నా తెలుసా,
జాన్ వెస్లీ, నీకు జార్జ్ విట్ఫీల్డ్ అంటే అస్సలు ఇష్టం లేదు కదా, ఒకవేళ పరలోకములోకి వెళ్ళినప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ ని కలిస్తే ఏమడుగుతావు, ఏం చేస్తావు అని అంటే, జాన్ వెస్లీ అని అన్నాడు, నేను జార్జ్ విట్ఫీల్డ్ ని పరలోకంలో చూడకపోవచ్చని. వీళ్ళు గబుక్కును అనుకున్నారు, అంటే జార్జ్ విట్ఫీల్డ్ నరకానికి వెళ్ళిపోతాడని అనుకున్నాడేమో అని అడిగాడు. అంటే జార్జ్ విట్ఫీల్డ్ పరలోకంలో ఉండడా అంటే, నో, నేను అట్లా అనుకోవట్లేదు, నేను జీవించినటువంటి జీవితానికి దేవుని యొక్క సింహాసనానికి చాలా దూరంగా ఉంటాను. జార్జ్ విట్ఫీల్డ్ జీవించిన జీవితానికి దేవుని సింహాసనానికి చాలా దగ్గరగా ఉంటాడు, ఆయన దగ్గరగా ఉంటాడు, నేను దూరంగా ఉంటాను కాబట్టి ఆయన ఎప్పటికీ కలుసుకోలేనేమో. సైద్ధాంత పరంగా విభేదాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యన, కానీ ఒకరినొకరు ఏ విధంగా గౌరవించుకున్నారో, ఒకరికంటే ఇంకొకరు గొప్పవారని ఏ విధంగా తలుచుకున్నారో ఇక్కడ మనం నేర్చుకోగలుగుతాం. బహుశా మీకు కొంతమందితో సైద్ధాంతిక పరంగా అంటే మౌలికమైన విషయాల్లో కాదు, చిన్న చిన్న విషయాల్లో విభేదాలు ఉన్నాయేమో, దాని గురించి పెద్దగా జుట్లు పిక్కొని మనం విభేదించుకోవాల్సిన అవసరం లేదు. మౌలికమైనటువంటి సిద్ధాంతాలను బట్టి గౌరవించుకుందాం, ప్రేమించుకుందాం. క్రీస్తు సంఘములో ఒకరినొకరు బలపరుచుకుంటూ అభివృద్ధి పొందడానికి ఈ పత్రిక మనకి సహాయపడుందాక. గాడ్ బ్లెస్ యు ఆల్.